టీడీపీ పార్టీ జెండాని మొదటి నుండి మోసిన వ్యక్తుల్లో మీరు. మరి ఇప్పుడు టీడీపీ పార్టీ అంటే వ్యక్తిపరంగా చంద్రబాబు నాయుడు గారి మీద మీకు ద్వేషం ఉన్నా, టీడీపీ పార్టీ ఇప్పుడు ఘోర పరాజయం చెందింది అండ్ భవిష్యత్తు కూడా ఇప్పుడు కనిపించట్లేదు, దాని గురించి మరి మీకు బాధగా లేదా? టీడీపీ పార్టీ ఎందుకుండా సార్, ఆ పార్టీలో పుట్టినోని, ఆ పార్టీలో పెరిగినోని, ఆ పార్టీ కోసం బతికినోని, ఆ పార్టీని పెద్ద చేసినోని, ఆ పార్టీ కోసమే నా జీవితం అంతా దారపోసినోని నాకు ఎందుకుండదు. కానీ నా దుర్మార్గుడు దానికి హెడ్ అయిపోయి ఆయన చెప్పితే వినకుండా కదా మమ్మల్ని అందరినీ ఆ పార్టీకి దూరం చేసినటువంటి పరిస్థితి అర్థమైందా? కాబట్టి ఏం చేస్తుంది చెప్పండి, ఆయన పార్టీ అధ్యక్షుడు ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే, ఆ దొంగ చేతిలోనే ఉంది కదా ఈ వ్యవస్థ అంతా. ఉండి ఉండటం వల్ల ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. చివరికి అది ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ఆ బంగారు చేతులతో పెట్టినటువంటి ఆ పార్టీని నాశనం చేసి పెట్టాడు. దాన్ని బతకకుండా చేసి తను బతికాడు, పార్టీని బతకకుండా చేశాడు, కార్యకర్తలను బతకకుండా చేశాడు, నా ఓట్లు వేసిన ప్రజల్ని బతకకుండా చేశాడు. ఉదాహరణకి దళితులు ఉన్నారు. ఇప్పుడు దళితుల్లో ఎస్సీలలో మాలమాదిగలు ఉన్నారు. పాపం వాళ్ళు తరతరాలుగా అందదొక్కబడ్డటువంటి జాతులు అవి. సరే వాళ్ళ మధ్యలో అన్నదమ్ముల మధ్యలోనే విభేదాలు ఉంటాయి, ఎక్కడైనా విభేదాలు ఉంటాయి, దాని గురించి మనం వేరే అభిప్రాయం లేదు. ఏబిసిడి చేస్తానని నేనే పెద్ద మాదిగ అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇతని మాటలు నమ్మి చాలామంది మాదిగోళ్ళు చనిపోయారు. పాపం మాదిగ బిడ్డలు చాలామంది చనిపోయారు, చాలా బాధగా బాధేస్తుంది వినదా. ఇతని మాటలు నమ్మి చనిపోయారు. తీరా ఆయనకు అధికారం వస్తే దాని గురించే మాట్లాడు. ఇప్పుడు 5 ఏళ్ళు అయింది, ఎప్పుడన్నా ఏబిసిడి గురించి మాట్లాడా? మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే అక్కడ మాలల్లో ఓట్లు ఎక్కువనాయంట. వీళ్ళకి మాట్లాడితే వాళ్ళు ఓట్ల కోసం పాలసీలు చేస్తారా? అట్లాంటి రిజర్వేషన్స్ అన్ని ఇవ్వాలని జనాన్ని అడిగితే జనాలు ఇయనిస్తారా? ఎప్పుడు కూడా పాలసీ తీసుకుంటే అది అందరికి ఉపయోగకరంగా ఉండాలి. జనాభా ప్రాతిపదికన ఎవరి జనాభాకి తగ్గట్టు వాళ్ళకి ఇవ్వాలి, ఎవరేమనుకోవాల్సిన అవసరం లేదు దాంట్లో, వినరా? కానీ ఒకవేళ చేయలేకపోతే చేయలేమనే చెప్పాలి. 20 ఏళ్ళు దాన్ని ఆ ఉద్యమాన్ని ఉసిగొలిపి తన స్వలాభం కోసం వాడుకొని వదిలేసినటువంటి దుర్మార్గుడు అర్థం చేసుకోవాలి. అటు మాలోళ్ళకు అన్యాయం చనిపోయారు, ఇటు మాదిగోళ్ళు చనిపోయారు. వచ్చింది ఏముందంటే వాళ్ళకు వచ్చింది ఏమి లేదు, వీళ్ళకు వచ్చింది. తగాదలు పెట్టి తనలాట పెట్టి తన పబ్బం గడుపుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎవరు ఎస్సీలు ఎవరు కూడా ఏబిసిడీలు కావాలని అడిగింది కాదు, తన స్వలాభం కోసం విడదీసి ఇంకో ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఇది చాలా. అదేవిధంగా మీరు చూడండి, కాపులు బీసీల మధ్యలో కొట్లాట. కాపులకు అది రాని రిజర్వేషన్ కూడా వస్తుంది. ఏబిసిడీలు చేయనోడు, ఈ కాపుల రిజర్వేషన్ ఎట్లా చేస్తావు? అది సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. ఇదైనా సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, అదైనా సెంట్రల్ గవర్నమెంట్. మరి సెంట్రల్ గవర్నమెంట్లో నువ్వు ఒప్పించి తీసుకురావచ్చు కదా. మోడీతో నిన్నటిదాకా బాగానే ఉండవచ్చు. మరికి ఆయన కూడా వెన్నుపోటు పొడిచిండు అనుకో, మోడీ గారు ప్రధానమంత్రి ఉంటే 4 ఏళ్ళు వాడుకుంటే ఇద్దరు మంత్రులు తీసుకుంటే అన్ని రకాలు సుఖపడుతుంది. చివరికి 4 ఏళ్ళు అయిన తర్వాత 5వ ఏట ముస్లింల ఓట్ల కోసం అని చెప్పేసి వాళ్ళని పక్కకు నెట్టి. నేను అనేది ఏంటంటే, ప్రతి నిమిషం మోసం, ప్రతి నిమిషం తన స్వలాభం, స్వార్థం. కాబట్టి స్వార్థం ఎక్కడ ఉంటుంది అంటే చంద్రబాబు ఉంటుంది, మోసం ఎక్కడ ఉంటుంది అంటే చంద్రబాబులో ఉంటుంది, నటన ఎక్కడ ఉంటుంది అంటే చంద్రబాబులో ఉంటుంది. అసలు ప్రజాద్రోహి ఎవడే అంటే ఈ దేశంలో చంద్రబాబు. చంద్రబాబు యూజ్ అండ్ త్రో అండ్ స్లోగన్ ఎవడికి వర్తిస్తుంది అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు. దట్ ఈస్ ద ఆయన 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 యొక్క ప్రవర్తన, ఆయన విధానం, ఆయన జీవితం అది. మరి ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మరి టీడీపీ పార్టీ మళ్ళీ పూర్వవైభవం రావాలి అంటే నెక్స్ట్ ఎవరికి అధికారం, అంటే ఎవరి చేతుల్లో టీడీపీ పార్టీని పెడితే మళ్ళీ పూర్వవైభవం వస్తుంది? లైక్ ఎన్టీఆర్ లేకపోతే లోకేష్ సార్? మొదట ఆయన రిజైన్ చేస్తే మాట్లాడచ్చు, ఆయనకు సిగ్గు శరం ఏముండదు. అధికారం కోసం ఎవడి కాళ్ళన్నా మొక్కుతాడు. ఇప్పుడు మీరు చూడాలి, పవన్ కళ్యాణ్ ఇంటికి పోయాడు, పవన్ కళ్యాణ్ దండం పెట్టిండు, కాలు పట్టుకున్నాడు, పోయినసారి గెలిచాడు. అదే పవన్ కళ్యాణ్ ఆయన లెక్కింది, ఆయన ఉంటేంది లేకుంటేంది, అయినా నేను గెలుస్తా అనేటువంటి అభిప్రాయం మళ్ళీ చెప్తారు. అంటే ఏంటంటే, తన అవసరం కోసం ఏదైనా చేస్తాడు ఆయన. ఆయన విధానం అది, అతను పుట్టుక అది మోసం. కాబట్టి ఆయన రిజైన్ చేస్తే ఏదైనా చేసుకోవడానికి అవకాశం మాట్లాడితే ఏమిటి ఉపయోగం? లోకేష్ గారికి ఇస్తే ఎలా ఉంటుంది మరి టీడీపీ పార్టీ భవిష్యత్? ఇప్పుడు ఆయనే వారసుడు అంటున్నారు, మరి ఒకవేళ లోకేష్ వారసుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీకి కాదు కదా. పార్టీకి ఆయన ఎట్లా వారసుడు అవుతాడు? వారసుడు అయితే మంచిదే, ఎఫిషియన్సీ ఉంటే.
ఇప్పుడు జగన్ నిన్న కే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు అనిపించుకున్నా లేదా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులు ఇప్పటికి బతికున్నాయి కదా. ఎన్టీ రామారావు తర్వాత వాస్తవంగా ఆ స్థాయిలో పేరున్నటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన పేరుకు మంచి పేరు ఉంది కాబట్టి ఆయన మళ్ళీ నిక్కరగలిగిండు. కొడుకు కూడా తండ్రి పేరు నిలబెట్టే స్థాయిలో ఇలా ముఖ్యమంత్రిగా కలిగిండు. అంత పోరాటం ఈ పిల్లగాడు చేశాడంట, ఆయనకు మంగళగిరి అని రాదు మందలగిరి అంటాడు. ఈయన ఏదన్నా ట్యూషన్ పెట్టుకొని ఆయన పదాలు మాట్లాడటం నేర్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పుడు అది ఎట్లా సాధ్యమవుతుంది? అది సాధ్యంగా దొంగ పార్టీ, లంగ పార్టీ, కుల పార్టీ, అవినీతి పార్టీ ఏదని ఉంటే తెలుగుదేశం పార్టీ అని చెప్తాడు ఆయన. ఎవరు? లోకేష్ గారు. మంచివాడు పాపం, పసిపిల్లగాని హృదయం కదా, ఉన్నది ఉన్నాడు చెప్తాడు ఆయన. గొప్ప విషయమే కానీ రాజకీయాలకు పనికిరాడు కాబట్టి అతని వల్ల కాదు. అతను చేయబట్టే పార్టీ అంతా కుంపగాలి కదా. అతను అడుగుపెట్టి ఇతడు 50% మోసగాడైతే దాని దగ్గర కొడుకు వచ్చిండు, ఇక ఇద్దరు కలిసి 100% అయింది. ఓకే, విన్నారా? కాబట్టి అతని వల్ల కాదు. మరి జూనియర్ ఎన్టీఆర్కి ఇస్తే ఏమన్నా? మళ్ళీ నేను ఒక మాట చెప్తా. అసలు యాక్చువల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అనే చూడు అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తే ఇవన్నీ వస్తాయి. అతను రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో వాళ్ళందరూ కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది అతని మీద. ఏది ఎన్టీ రామారావు కుటుంబం, ఇక వాళ్ళేమో పాపం ఇక ఇతని దుర్మార్గాలను చూసి బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితులు ఒక్కరు లేరు. ఆ ఒక్కడున్నటువంటి నాయకుడు హరికృష్ణ ఉండే, ఆయన చనిపోయా పాపం. ఇతని బాధలకే అతను చనిపోయాడు. మానసిక ఒత్తిళ్లతోని ఆయన ఏం ఆలోచించుకుంటూ పోయిండో యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడు. ఆయనకు ప్రోటోకాల్ ఉంటే చచ్చేబోటోడు కాదు. ప్రోటోకాల్ ఉంటే పార్టీ పునాదుల్లో ఉన్నటువంటి వాడు, పార్టీ గెలవటాడి కారకుడైన వాడు హరికృష్ణ. అటువంటి హరికృష్ణకు ఏమి లేకుండా చేసి బయటపెట్టే, విన్నరా? దాని కారణంగా పాపం అతను కూడా చనిపోయాడు. నిన్నగాక మొన్న హైదరాబాద్లో పోటీ ఆ సువాసిని ఆయన బిడ్డ కూతురు తీసుకొచ్చి ఓడిచ్చే కూకట్పల్లిలో. ఏమే ఇతను ఇంతకి ఎంత క్రెడిబిలిటీ ఉంది తెలంగాణలోనే దాన్ని బట్టి అర్థమైపోయా. తెలంగాణలో కూడా తరిమి తండ్రి, ఇవాళ ఆంధ్రలో కూడా తరిమి తండ్రి బయటికి పంపించారు. ఇంకేముంటుంది సార్, పార్టీ మొత్తాన్ని వాడుకొని వదిలేసి పిప్పి చేసి పెట్టాడు దాన్ని. ఇంకా అది లేచే పరిస్థితి లేదు. తెలంగాణలో లేవదు, లేవదు ఆంధ్రలో లేచే పరిస్థితిలో లేదు. ఒకవేళ లేవాలనుకుంటే అది నందమూరి వాళ్ళకి అప్పచెప్పాలి. చాలా మందికి ఒక అభిప్రాయం ఏముందంటే ఈ జూనియర్ ఎన్టీఆర్ అని అంటున్నారు. మీరే అడిగిరు కదా, మీరు అడిగిరు కాబట్టి చాలా మంది అంటే బలంగా వినిపిస్తుంది కదా. మరి అతనికి ఇస్తే కనీసం ఆ పార్టీని నిలబెట్టేందుకు ప్రయత్నం అయితే చేసుకునేందుకు అవకాశం ఉంది. నేనా మరి ఇక మిగతాళ్ళకైతే ఆ సోమత లేదు, ఆ సమర్థత లేదు నాకు తెలిసినంత. కాబట్టి పార్టీ అంతరించిపోద్దని ఇవాళ కాదు, 1 ఇయర్ బిఫోరే చెప్పినా నేను. 1 ఇయర్ బిఫోరే చెప్పినా పార్టీ ఉండదు, ఇది అంతరించిపోతుంది. ఒక్కరోజు కూడా ఎన్టీ రామారావు గారు హైదరాబాద్లో పార్టీ పెట్టాడు, హైదరాబాద్లోనే చనిపోయాడు. ఆయన గాడ్ దగ్గరికి వచ్చి ఒక్కరోజు దగ్గరికి వచ్చి దండం పెట్టిన దాఖలాలు లేవు. అధికారం ఉన్నప్పుడు, అధికారం లేకపోతే ఎన్టీ రామారావే కావాలి అడుగడుగు. అధికారం ఉంటే మాత్రం ఎన్టీ రామారావు వద్దు, ఎన్టీ రామారావు పేరు అయినా. ఎందుకంటే ఆయన పేరు చెప్తే ఈయన ఎవడు లెక్క చేయరనేటువంటి అభిప్రాయం కింద ఆయన ఎక్కడ కూడా పలక ఆయన పేరు తీయడు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎన్టీఆర్ గాడ్ దగ్గరికి కూడా రానేటువంటి నీచుడు ఈ చంద్రబాబు నాయుడు గారు. రీసెంట్గా ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత జయంతి రోజు అయితే మనం చూసాం కనీసం 4 పువ్వులు వేసేటోడు కూడా లేదు. కనీసం ఊడ్చి దాన్ని సక్రమంగా కొద్దిగా డెకరేట్ చేసేవాళ్ళు కూడా లేరు. అంటే ఎంత దీనావస్థకు గురి అయిందో దీన్ని బట్టి. అధికారం ఏమో కావాలి, లక్షల లక్షల కోట్లు తండ్రి కొడుకులు దోసుకోవాలి, కానీ ఆ దానికి కారకుడు ఇంతమంది పైకి రావడానికి దాన్ని బతకడానికి కారకుడు అయినటువంటి మీ అందరిని బతికించిన కారణం ఎన్టీ రామారావుకు మాత్రం ఒక్కరోజు కనీసం 2 పువ్వులు కూడా తెచ్చిపెట్టలేరు. అదే అండి దుర్మార్గం. అతను నీచపు రాజకీయ దానికి నిదర్శనం ఇది. అతని నీచపు రాజకీయ విధానానికి నిదర్శనం ఇది. ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ తెలంగాణలో ఎలాగో లేదు, పార్టీ అయితే భూస్థాపితం అయిపోయింది అంటున్నారు చాలా మంది, ఒకవేళ మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఏమన్నా అడిగితే మీరు టేక్ ఓవర్ చేస్తారు? అయిపోయింది అది. అంటే మీరే అన్నారు కదా చంద్రబాబు గారు అవకాశం కోసం ఎవరి దగ్గర వెళ్తారు అని. లేదు, అది ఇక అది జరిగే పని కాదులే. కానీ నేను అనేది ఏంటంటే నా వరకు అయితే ఇక్కడ పార్టీ ఉండదు. ఎందుకంటే దాన్ని అంత భ్రష్ట పెట్టించారు ఓటుకు నోటు కేసులో. అసలు ఏం సరే అది దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? దొరికిన తర్వాత పారిపోయి ఎంత ఇట్లా పారిపోయాడు చూశాడు కదా. మీరు మధ్యరాత్రి లేచి దొంగల్లాగా పారిపోయి అవి నేను అమరావతిలోనే ఉంటా అని పెద్ద గొప్పలు చెప్పాను. అంతకుముందు ఏమో నేను హైదరాబాద్లో ఉంటా అని సెక్రటరీ సుమారు 10 కోట్లు ఖర్చు పెట్టి
సెక్రటరీ అంతా బాగా చేయించారు, వాస్తులు గీస్తులు అన్ని రకాలు చేశారు. మరి ఎందుకు పారిపోయారు సార్? ఇక్కడ ముఖం లేక పారిపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇది అంతరిస్తుంది, దీన్ని కాపాడాలని అన్నందుకే కదా నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. విన్నవా? కాబట్టి నేను కూడా ఇక వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు నేను చాలా బాధపడ్డ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన అనేటువంటి అభిప్రాయం వచ్చినప్పుడు చాలా బాధపడటమే కాక ఇక సరే ఇటువంటి దుర్మార్గుడు ఈ వ్యవస్థకు చీడపురుగు కాబట్టి ఇతను ఏ రకంగా రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదు, ఎన్టీ రామారావు గారి మనోవాంఛ నెరవేరాలి కదా అనేటువంటి అభిప్రాయం కిందనే నేను ఏడుకొండల స్వామి దగ్గర పోయి నేను సుమారు 3500 మెట్లెక్కి మెట్టు మెట్టుకు నిజంగా దేవుడు ఉంటే నేను ఎప్పుడూ ఏ కోరిక కోరలేదు దేవుళ్ళ దగ్గరికి పోయి. వాస్తవంగా చెప్తున్నా నేను దేవుళ్ళ గుళ్ళకు పోవటం కొంచెం తక్కువనే పోతాను. అయితే మాకు లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు, ఇంకా ఆయన దగ్గరే నేను ఉంటా కాబట్టి నేను బయట దేవుళ్ళ దగ్గరికి పోయేది తక్కువ, నరసింహస్వామి దగ్గరనే ఉంటా కాబట్టి నేను ఆయన సన్నిధిలో. అయితే ఇక ఈ వెంకటేశ్వర స్వామి మరి దేవదేవుడు, ప్రపంచంలో కీర్తి ఉన్నటువంటి దేవుడు, మరిగా ఇంత పాపిని ఎలా భరిస్తున్నాడో అర్థం కాదు. ఎన్టీ రామారావు గారి మనోవాంచ నెరవేర్చమని మాత్రం మొక్కా నేను. వినరా? ఓకే. 3500 మెట్లు, నాకు షుగర్ ఉన్నది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నప్పటికీ నేను మొక్కాను. మొక్కితే దేవుడు కూడా కరుణించాడు, ఘోరంగా ఓడించాడు. మొన్న 6వ తారీఖు నాడు కూడా వెళ్ళి దర్శనం చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని ఓడించినందుకు, జగన్ని గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పి దర్శనం చేసుకుని వచ్చారు. అదేంటి మరి చాలా మంది అంటున్నారు సార్, ఇప్పుడు జగన్ గారికి అన్ని సీట్లు రావడానికి, లేకపోతే టీడీపీ 23 స్థానాల్లోనే రావడానికి ఈవీఎం కూడా వర్గంగా కారణము, అండ్ మోడీ గారితో జగన్ గారు చేతులు కలిపి ఈవీఎం ట్యాంపరింగ్ చేశారనో, ఇలా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. మరి 2014లో ఆయన గెలిచాడు కదా, ఈవీఎం సిస్టమ్ అయితే తప్పు సిస్టమ్, నేను ఒప్పుకుంటా. ఈవీఎం విధానమే తప్పు, ఓటర్కు సంతృప్తి లేదు. ఒక మాను మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు తక్కువ కదా సార్. అవును. కాబట్టి అంతకుముందు అయితే గుర్తు మీద ఓటేసి స్టాంప్ వేసి అది ఓటు గుద్దినమంటారు వాళ్ళు. అవును. అర్థం కాలే, అట్లా ఓటేసి ఎంతో సంతృప్తికరంగా వచ్చేవాళ్ళు. ఈ మిషన్ల మీద ఒత్తటము, అది కుయ్యని రావటము, అప్పుడు అది ఒత్తటము, ఇవన్నీ వాళ్ళకు అర్థం కానటువంటి ప్రపంచం. అయినా సరే మరి ప్రజలైతే ఓట్లు వేస్తున్నారు, గెలుస్తున్నారు, కానీ ఆ సిస్టమ్ లేకుండా ఉంటే మంచిది, అంతవరకు ఒప్పుకుంటా. కానీ ఈయన ఎన్నికలే అటుదైనా అంటే అది కరెక్ట్ కాదు. మరి 2014లో అదే ఈవీఎంలతో గెలిచిండు కదా, కాబట్టి గెలవలే అంటారు, ఆడలేక మధ్యలో ఓడిపోయిందా అంటారు. అర్థమైంది, అట్లా ఓడిపోయినప్పుడు ఏదో అంటారు అంతే తప్ప వాటికి తప్పేం లేదు. అది తప్పేం లేదు, ఓటర్లకు ప్రాబ్లం ఉన్నమాట వాస్తవమే, కానీ మిషన్ల తప్పేం లేదు, ఉండదు కూడా. మరోపక్క చూసుకున్నట్టయితే జనసేన కూడా రీసెంట్ మనం ఎలక్షన్ టైంలో అనుకున్నాం కనీసం ఎంతో ఎన్నో కొన్ని సీట్లు అయితే వస్తాయి, మినిమం 10-20 అనుకున్నాం, బట్ ఒకే ఒక సీట్ వచ్చింది. మరి జనసేనని కూడా పబ్లిక్ నమ్మే పరిస్థితి లేదు, దాని గురించి మీరేమంటారు? మరి జనసేన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? జనసేన ఒరిజినల్గా ఆయన సినిమా యాక్టర్, ఎవరు పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న కూడా ఫెయిల్ అయ్యాడు. అన్న ఫెయిల్ అయిన తర్వాత తమ్ముని మీద కూడా ఈయన మాత్రమే ఏం చేయగలుగుతాడనే ఒక అభిప్రాయం జనంలో ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఆయన ఇంకా నాయకుడిగా ఉండాలంటే ఈ ఎన్నికలప్పుడు వచ్చి మాట్లాడు కాదు, జనంలో ఉండి ఈ 5 ఏళ్ళు కూడా తన పబ్లిక్లో ఉండగలిగి చేయగలిగి. ఇప్పుడు 2 రోజులు తిరుగుతారు, 10 రోజులు పోయి ఇంట్లో అంటే జనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రజాప్రతినిధి అనేవాడు ప్రజల మధ్యలో ఉండేవాడు, రాత్రింబవులు కష్టమైన సుఖమైన జనం మధ్యలో ఉండాలి. ఆ రకంగా ఉండగలిగితే తప్పకుండా పవన్ కళ్యాణ్ కూడా ఒక మంచి లీడర్ అవడానికి అవకాశం ఉంది, అవకాశం ఉంది. కానీ అంత శ్రమ అతను చేయగలుగుతాడా లేదా అనేది ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయం. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మేము డబ్బులు మద్యం పంచలేదు కాబట్టి ఓడిపోయామంటున్నారు. ఇక సరే ఓడిపోయినప్పుడు ఏదైనా మాట్లాడతారు, దాని గురించి నేను పోను. కానీ మద్యం అందరు పంచినరు, ధనం అందరు పంచారు సార్. ఈ ధనం పంచేవాడిని మద్యం పంచేవాడిని ఎన్నికలలో డిస్క్వాలిఫై చేసే కాలం వస్తే మంచిది. ఈ డబ్బులు కూడా ఇంత పంచినప్పుడు ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చిందని పట్టుకునేవాడే లేడు అసలు. ఈ ఎన్నికల కమిషన్ పాపం వాళ్ళ చేతిలో కూడా లేదు. ఇవన్నీ కూడా రాజకీయంగా ముందుకు పోతున్నాయి తప్ప ఒక చట్ట ప్రకారంగా ముందుకు పోవటం. ఆ చట్ట ప్రకారంగా ముందుకు పోయిన రోజున ఒకప్పుడు సెషన్ ఉండే, ఏది ఎన్నికల కమిషన్,
ఆయన శేషన్ ఉన్నంత కాలం కొంచెం ఖర్చు తగ్గింది, ఖర్చు తగ్గించిండు, ఆయన భయం ఉండింది, కొంచెం స్ట్రిక్ట్ చేశారు, స్ట్రిక్ట్ చేసిండు. ఆ తర్వాత ఎవరు ఆ పని చేయటం లేదు. ఇవాళ ఒకడొకడు 100 కోట్లు 200 అసలు రాజకీయాలు మాట్లాడంటే భయం, డబ్బు ఉంటే తప్ప డబ్బున్నోడే రాజకీయం చేయాలనే కాలం వచ్చింది. అవును, సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీ దాకా, ఎమ్మెల్యే దగ్గర నుంచి, కాబట్టి ఆ కాలం రావటమే దురదృష్టకరం. అది ఒక్క పవన్ కళ్యాణ్ కాదు, ఒక తెలుగుదేశం కాదు, ఒక వైఎస్ఆర్సీపీ కాదు, ఒక కాంగ్రెస్ కాదు, ఒక బీజేపీ కాదు, అన్ని పార్టీలలో డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇవ్వలేదు అనేది తప్పదు. కానీ ప్రజలు ఎవరిని గెలిపించాలో వాళ్ళని గెలిపిస్తున్నారు. దాంట్లో గొప్పతనం, ప్రజల గొప్పతనం ఏంటంటే చంద్రబాబు ఇచ్చిన డబ్బులు ఎవడు ఇవ్వలేదు, మరి మొన్న గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి అనేక పథకాల ద్వారా కూడా ప్రభుత్వ సొమ్మును పెట్టి గెలవాలనుకున్నాడు. కానీ ప్రజలు తిప్పి కొట్టారు కదా, కారం కొట్టారు. ఈయన పసుపు అన్నాడు, వాళ్ళు కారం కొట్టి ఇంటికి పంపించారు. పసుపు కాదరా పిచ్చోడ, నీ వల్ల చాలా మంది మహిళలం నష్టపోయాము, ఇప్పుడు గుర్తొచ్చావా మేము, పసుపు కుంకుమని వస్తున్నాము బిడ్డ, నీ కళ్ళకు కారం కొట్టి బయటకు పంపిస్తాం. నువ్వు పెద్ద కొడుకుని అంటున్నావు, పెద్ద కొడుకు కాదు నాయన, నువ్వు పెద్ద తాతవి, నీకు మెంటల్ వచ్చింది, బుర్ర పనిచేయలేదు, ముసలోడు అయిపోయినావు, పెద్ద కొడుకు ఎవడని ఉంటే జగన్, జగనే మాకు పెద్ద కొడుకు అని సంకనెత్తుకున్నారు. ఇవాళ ఆయనను ఆశీర్వదిస్తాం. కాబట్టి జగనే పెద్ద కొడుకు ప్రజలందరికీ, ఆంధ్రలో ప్రజలందరికీ కూడా జగనే పెద్ద కొడుకు. ఆంధ్ర ఎలక్షన్, ఆంధ్ర రాజకీయాలు పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణలో రీసెంట్గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాజకీయాల్లో కూడా రీసెంట్గా చాలా హాట్ టాపిక్ అయిపోయింది, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ వాళ్ళు తీసుకోవడం. అంటే ఇలా ఒక పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారడం అంటే దేన్ని సూచిస్తుంది సార్? దాన్ని ఎలా తీసుకోవాలి, మీ అభిప్రాయం ఏమంటారు పార్టీ మారడం అని? ఇప్పుడు మీకు విషయం చెప్పనా, ఇవి భారతదేశంలో ప్రతిసారి జరుగుతూ వస్తున్నాయి ఈ చేరికలు అనేవి. చేరటమా చేరకూడదు అనేది గెలిచిన అభ్యర్థికి ఉండాల్సిన నైతిక విలువలను బట్టి ఉంటుంది, ఆ సిచ్యువేషన్ను బట్టి ఉంటుంది. అసలు ఆ పరిస్థితి వచ్చేటట్టుగా చట్టం కనుక తీసుకురా గట్టిగా ఉండగలిగితే, ఒకవేళ పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫై అయ్యేటువంటి పరిస్థితులు తీసుకొస్తే తప్ప ఇవన్నీ ఎప్పటికి ఉంటాయి సార్. అయితే ప్రజలు నిర్ణయాలు చేస్తారు, పార్టీ మారినోడికి మాత్రం ఖచ్చితంగా ప్రజలు నిర్ణయం చేస్తారు. మేము గెలిపించింది ఈ పార్టీతో, నువ్వు అటు పోయినావు, ఎన్ని డబ్బులు తీసుకొని పోయినావు, ఎందుకు పోయినావని ప్రజలు ఖచ్చితంగా ఓటింగ్ మళ్ళీ వచ్చిన రోజున తగిన గుణపాఠం చెప్పిన. చంద్రబాబు నాయుడు గారు 23 మంది శాసనసభ్యులను కొన్నాడు, ఏమైంది? మరి 3 నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకున్నటువంటి వాళ్ళు, ఏమైంది? డిపాజిట్ రాకుండా ఒక్కరు కూడా గెలవలేదు, గెలవనియలేదు ప్రజలు. అదే 23 మంది వాళ్ళు గెలిచారు, శాపమై బిడ్డాను 23 మందిని వైఎస్ అమాయకులైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి తీసుకున్నావు కాబట్టి నీ గతి 23కే పరిమితం చేస్తాను, 23కే వచ్చింది ఆయన, దేవుడు 23కే ఆయన పరిమితం చేశాడు. కాబట్టి ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే చట్టం మారాలి, చట్టం మారిస్తే బెస్ట్. ఈ అవకాశం లేకుండా పోతాయి, అవకాశాలు ఉంటే అంతే సార్, పైరవికారులు ఇప్పుడు అంతా పైరవే, పైరవితోనే బతకాలి, అధికార పార్టీ ఉంటేనే బతకాలి. ఒక కాలంలో నర్ర రాఘవరెడ్డి గారు కానీ చాలామంది ప్రతిపక్ష పార్టీ నాయకులంతా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కష్టపడి పార్టీ ప్రజల కోసం పనిచేశారు, రాదని చెప్పే పనిచేశారు. వాళ్ళు ఎమ్మెల్యేలు 6 సార్లు 7 సార్లు గెలిచారు, వాళ్ళకుండే నిజాయితీ మరి ఈనాడు వాళ్ళకి ఎవరికి ఉంది? ఎవరు చూసినా డబ్బుల కోసం పరిగెత్తులే కదా. సంపాదించిన ఆస్తులు కూడా కాపాడుకోవాలంటే అధికార పార్టీలో ఉండాలనేది ఒక సింపుల్ ఏమండి ఫార్ములా పెట్టుకొని పోతున్నారు, అంతే, వేరే ఏం లేదు, వాళ్ళ స్వలాభం కోసం పోతున్నారు. ఏదైనా సిద్ధాంత పరంగానన్నా పోయినట్టు కాదు. ఒకటేందంటే అవకాశం ఉండొద్దని నేను అంట, సరే ఎవడైనా బలహీనుడే, ఎవడైనా బలహీనుడే కాబట్టి అధికారం ఉన్నదికే పోవాలనేటువంటి, అధికార పార్టీ గెలిస్తే బాగుండని అభిప్రాయం ఉండేటువంటి అవకాశం ఉన్న ఈ రోజులలో చట్టం గట్టి ఉంటే బెస్ట్ కదా. ఎవరైతే పార్టీ మారినరో వెంటనే డిస్క్వాలిఫై కావాలి అనేటువంటిది ఉండగలిగితే బెటర్. ఏ మాత్రం చిన్న లేకుండా ఉన్నా అది అవకాశంగా తీసుకొని జంప్ అయిపోతారు.